ఆ సంఘటన తలచుకుంటేనే భయమేస్తుందని అటువంటి ఘటన పునరావృతం కాకూడదని భగవంతుడిని కోరుకుంటున్నామని వైసీపీ కార్యకర్తలు అమరావతి రైతుల పాదయాత్ర ముసుగులో కొంతమంది దాడి కారణంగా తీవ్ర గాయాల పాలైన కొండసాయి కడగల నూకరాజులు పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలు బాధిత వైసీపీ కార్యకర్తలు ఇద్దరు మాట్లాడారు. ఈ నెల 18వ తేదీ మంగళవారం తమకు దుర్దినమని మళ్ళీ తమ కుటుంబ సభ్యులను చూస్తామా లేదో అన్న రీతిలో రైతుల ముసుగులో టీడీపీ జనసేన రౌడీ షీటర్లు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నేత ఎంపీ భరత్ నిర్వహించిన వికేంద్రీకరణకు మద్దతుగా ఆజాద్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సభకు వైసీపీ కార్యకర్తల పెద్ద ఎత్తున హాజరయ్యామని చెప్పారు. ఎంపీ భరత్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు చాలా మంది నేతలు కూడా వచ్చారని, వారి ప్రసంగాలు వింటుంటే అమరావతి రైతుల పాదయాత్ర ఆజాద్ చౌక్ వద్దకు వచ్చిందన్నారు. అయితే తమకు ఎంపీ భరత్ ముందు నుండి చెప్పినట్లుగానే శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తుండగా ఇంతలో ఒక్కసారిగా రాళ్ళు, చెప్పులు, మురుగునీటితో నింపిన వాటర్ బాటిల్స్ ఇలా వరుసగా తమపై విసిరడం ప్రారంభించారన్నారు. ఈ హఠత్ పరిమాణంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యామని, ఏమి జరుగుతుందో తెలుసుకునేలోగా బలమైన పెద్ద రాళ్ళు ఒకటొకటిగా తమ తలపై పడ్డాయని గాయపడ్డ వైసీపీ కార్యకర్తలు చెప్పారు. మన ఎంపీ మార్గాని భక్తరావు గారి ఆధ్వర్యంలో చర్చి దాటిన తర్వాత ఏదైతే రైతుల పాదయాత్ర అని చెప్తున్నారో దానికి 200 మీటర్స్ ఏమో డిస్టెన్స్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో మూడు రాజధానుల యొక్క ఆవశ్యకత గురించి చెప్పాలని చెప్పి మీటింగ్ పెట్టారు. మరి ఏదైతే రైతుల పాదయాత్ర అని చెప్తున్నారో ఆ పాదయాత్రలో తెలుగుదేశం గుండాలు, జనసేన గుండాలు వీళ్ళందరూ కూడా పాదయాత్రలో వచ్చి మీటింగ్ జరుగుతున్న ప్లేస్ మీదకి బాటిల్స్ వేసుకోవడం జరిగింది. మరి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, మిగతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు స్పందించి ఏంటి మీరు బాటిల్స్ వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి అరుస్తుంటే ఈ గుండాల తాలూకా కొంతమంది మరి రాళ్ళు కూడా వేసుకోవడం జరిగింది. ఆ రాళ్ళు ఇక్కడ ఇద్దరు కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇద్దరికీ కూడా మరి రాళ్ళు కూడా తగిలి వాళ్ళు గాయపడితే వాళ్ళు తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు 2 డేస్ ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేస్తే బయటికి రావడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే మీరు దయించి రైతుల యాత్ర పేరుతో గోండాల యాత్ర చేయొద్దు. ఎందుకంటే రకరకాల గోండాలు అందరూ కూడా మీ యాత్రలో చేరి రకరకాలైనటువంటి విన్యాసాలు అన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ గోండాలు చేసిన యొక్క పనుల వల్ల మీ యాత్రకి కూడా భంగం కలిగే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక గొడవ కావాలి, ఆ గొడవను అడ్డు పెట్టుకుని అతను ఏదో ఒక రప్చర్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. దాని గురించే తనకు సంబంధించినటువంటి తెలుగుదేశం గోండాలని రౌడీల్ని మీరు ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనపడితే వాళ్ళ మీద రాళ్ళేయండి, బాటిల్ చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాడు. మరి ఈవేళ సవ్యంగా జరిగేటువంటి యాత్ర సవ్యంగా చేసుకోకుండా మీరు అరసవల్లి దాకా ప్రయాణం చేయాలి. నిజంగా గుండాల లాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రవర్తిస్తే ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు కిటికీలోంచో డాబా మీంచో రోడ్డు మీద ఇల్లు మీద రాలేయడం పెద్ద కష్టమే కాదు. కానీ వైఎస్ఆర్ పార్టీకి ఆ ఉద్దేశం లేదు, ఆ రకంగా చేయాలనుకున్నది వాళ్ళ లేదు. వాళ్ళు ఏంటంటే మనం యాత్ర చేసినప్పుడు, పాదయాత్ర చేస్తున్నప్పుడు అందరూ పౌరులు అందరూ దండలేరు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు నిరసన తెలియజేస్తారు. భారతీయ యొక్క రాజ్యాంగం ఇచ్చిన హక్కు మన నిరసన మనం నల్ల జెండాలతో, నల్ల బ్యాటరీలతో, నల్ల బుడగలతో మనం తెలియచేయచ్చు. ఉదయపూర్వకం అనేటువంటి మరి శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్, ఎందుకంటే ఎవరి కాదు ఇండివిజువల్ గా ప్రెస్ మీట్ పెట్టి అనర్గలంగా ఏ సభ్యుడైనా చెప్పగల నాయకులంతా ఇక్కడ ఉన్నారు. కానీ ఏంటంటే ఎవరు మాట్లాడాలి కాబట్టి నాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే మన అజాద్ సౌక్ దగ్గర వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని రెండు రోజుల క్రితం అది పాదయాత్ర, వాళ్ళ దాడులకి దెబ్బలు తిని అది పాదయాత్ర
అని వాళ్ళు అంటున్నారు. ఈరోజు రాజమండ్రి ప్రధానికం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చేసేవాళ్ళు సమాజం కావచ్చు, వాతావరణం కావచ్చు, ఖండం అనేది మెడలో ఉంటేనే అది పాదయాత్రకు నిదర్శనం అని తెలియని పరిస్థితుల్లో మీరు కోర్టులో ఏమైనా అఫిడవిట్ దాఖలు చేసి వచ్చారు. లేదు ఈ రకంగా నిరసన తెలియజేసే దానికి ఒక ఆటే విధంగా ఒక చేపల వ్యాపారి రైతు అతని పేరు కడాలి తగులుంటే కంటర తగులుంటే అతని కుటుంబం ఏం కావాలా? ఇతనికి కానీ తగులుంటే ఒకసారి మీరు ఆలోచించి ప్రజలందరూ కూడా ఒక ఆలోచించవలసిందిగా వాళ్ళకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పాదయాత్ర మీరు అంటున్నట్టు మేము తీసుకొని వచ్చి మేము చెప్పడైతే మీకు ఎక్కడ ఉన్నాయి అని మీరు ఎందుకు వేస్తున్నారు? మీరు ఎలా చేశారు? రాళ్ళు ఎక్కడయ్యి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి మీరు ముందుగానే ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ గా చేసుకొని మీరు ఆజాద్ చౌక్ సంఘటన అమరావతి పాదయాత్రలో మా కార్యకర్తలకి కొండాసాయి జనరాజు అనే వ్యక్తికి వాళ్ళు వేసిన విసిరిన ముందు జాగ్రత్తగా ప్లాన్గా తెచ్చుకొని మా మీద వేసిన రాళ్లతో ఈ కార్యకర్తలు గాయాలైనాయి. ఆ గాయాల్లో కూడా త్రుట్టిలో వాళ్ళు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాబట్టి ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో కూడా ఆనందం వ్యక్తమవుతుంది. అదేవిధంగా వాళ్ళు వేసిన రాళ్ళకి వాళ్ళకి కణితకు కానీ మెదడు కానీ డ్యామేజ్ అయి ఉంటే వాళ్ళు ఆ రోజు స్పాట్ లో డెడ్ అయిపోయి ఉండేవాళ్ళు. ఇది పాదయాత్రలో అవేర్కేనా అవేర్కేనా.